సో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ అభ్యర్థులకి ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం ఉంది. దానికి తోడు రకరకాల ట్యూబర్స్ వల్ల బల్జ్ అయిపోతున్నారు, ఏం చేయాలో తెలియక. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది, కరాఖండిగా అర్థమైపోయింది. నౌ చాలామంది ప్రశ్న, పర్టికులర్లీ పేపర్ టూలోని ఏపీ ఎకానమీ రిలేటెడ్గా, అలాగే పేపర్ టూలోని ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా. సో మనకి ఈ నెలాఖరులోపు కానీ జూలై 15 లోపు కానీ ఎకనామిక్ సర్వేలు, బడ్జెట్లు వస్తాయి. అలాగే ఎకానమీకి సంబంధించిన డిఫరెంట్ స్కీమ్స్ కూడా ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 ఫైల్స్ మీద సంతకం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో 5 ఫైల్స్లో మొట్టమొదటిది మెగా డిఎస్సి, దాని మీద మీకు మిట్ రాదు. ఓకే, ఇక రెండవది వచ్చేసి 2, 3, 4, 5 అని కాకుండా నేను సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు. సో అన్నా క్యాంటీన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి? అలాగే స్కిల్ సెన్సెస్ ఇదేమిటి? అలాగే పెన్షన్ 4,000 రూపాయలకు పెంచటము, ఇలాంటి కొన్నిటిని మనం కొత్తగా మరలా ఎప్పుడో 5 ఏళ్ళ నాడిన్న పదాలని ఇప్పుడు మరలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే పరంపరలో తెలుగుదేశం, అదే ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్వరలో వైట్ పేపర్స్ ఇస్తామంటున్నారు. శ్వేతపత్రాలు 2014లో కూడా ఇలా శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు అప్పట్లో వచ్చిన ఎగ్జామ్స్లో శ్వేతపత్రాల మీద బిట్స్ బాగా వచ్చాయి. అందువల్ల శ్వేతపత్రాలు రాబోతున్నాయి, అలాగే మనకి ఎక్కడ బడ్జెట్ రాబోతుంది, ఫుల్ లెంత్ ఆఫ్ బడ్జెట్. కాబట్టి వీటన్నిటి ఆధారంగా మీ సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్, అది వ్యవసాయం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవారంగం కావచ్చు, ఓవరాల్గా జీడి జిఎస్డిపి ఆదాయము వ్యయము, అలాగే ట్యాక్స్ కాంపోనెంట్ ఇలాంటివన్నీ కూడా అటు ఇండియన్ ఎకానమీ పరంగా అప్డేట్ చేసుకోవాలి, ఇటు ఏపీ ఎకానమీ పరంగా అప్డేట్ చేసుకోవాలి. అయితే ఏపీ ఎకానమీ పరంగా అప్డేట్ చేసుకోవాలి అని అన్నా, ఇండియన్ ఎకానమీ పరంగా ఏ అప్డేట్ చేసుకోవాలన్నా, మనకు ఒకవేళ జూలైలోనే ఎగ్జామ్ అయితే ఇజ్ ఇట్ పాసిబుల్ అని క్వశ్చన్ మార్కులు ఇస్తున్నారు. సో నేను విన్న దాని ప్రకారం త్వరలోనే సర్వీస్ కమిషన్ గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవబోతుంది. ఆ కలిసినప్పుడు జనరల్గా వాళ్ళ షెడ్యూల్, వాళ్ళ యొక్క ప్లాన్, ఇయర్ ప్లాన్ గురించి ముఖ్యమంత్రి గారికి వివరించడం జరుగుతుంది ఇన్ జనరల్గా ఎక్కడైనా సరే. అటువంటి నేపథ్యంలో ఈ మంత్లో ఒక గ్రూప్ టూ ఉంది, ఆ మంత్లో గ్రూప్ వన్ ఉంది, అలాగే రాబోయే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఐ థింక్ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఇది ప్రస్తుతానికి ఇలా చేయండి అని సూచిస్తే వాయిదాను పడచ్చు లేదా కంటిన్యూ, అది ముఖ్యమంత్రి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆరోపణలు, అపవాదులు లేదా వియోగాలు ఇలాంటివి వచ్చిన నేపథ్యంలో ఐ థింక్ పాత సిలబస్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా, లేదు ఈ కొత్త పథకాలు ఇవన్నీ ఇన్వాల్వ్ చేయాలన్నా తప్పనిసరిగా. ప్రధానికి నేను నిన్న ఒక విషయం చదివాను, ఈ జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న పిల్లల కిట్స్ ఉన్నాయి కదా, వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వేస్ట్ చేయొద్దని అవే బ్యాగులు ఇచ్చేసేయండి అన్నారు, విన్నారు కదా. కాకపోతే దానికి ఏదో కిట్ అని పేరు మార్చారు, కిట్ అని మా పేరు మార్చారు. కాబట్టి అది ఆ కాంపోనెంట్ ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది మనకి. ఓకే, ఆ టైటిల్ మాత్రం మారింది, ఇక మిగతావన్నీ పెండింగ్ పెట్టారు. అలాగే పౌర సరఫరాలు యథాతథంగా జరుగుతున్నాయి, సివిల్ సప్లై, సివిక్స్ మన ఈ సివిల్ సప్లైస్ అవి యథాతథంగా జరుగుతున్నాయి. ఇలా కొన్ని కొన్ని విషయాల్లో యథాతథము, కొన్ని విషయాల్లో చేంజెస్ రాబోతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ కమిషన్ కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ సర్వీస్ కమిషన్ వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి మీ ఫైనల్గా ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, అక్టోబర్ డిసెంబర్లో పరీక్షలు ఏమిటేంటో చెప్పేస్తున్నారు. సరే, వాళ్ళకి ఏమైనా భవిష్యవాణి ఉందేమో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉన్నా నేనైతే అధికారికంగా ప్రభుత్వం నోట రానంత వరకు జూలైలోనే జరుగుతుందని ప్రిపేర్ అవుతూ ఉండండి, నష్టం ఏం లేదు. ఒక ఎక్స్ట్రా ఒక సెకండ్ పెట్టారు అంటే దానివల్ల ప్రయోజనమే తప్ప నష్టాలు ఏమీ ఉండవు. అన్నెసరీ డీవియేషన్స్ వద్దండి, కష్టపడండి, చదువుతూనే ఉండండి,
రేపు ఒక్కసారిగా ఇప్పుడు మిగతా పార్ట్లు అంటే ఏపీ హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ అప్డేట్గా ఉన్నారనుకోండి, రేపు వచ్చే ఆ కొద్దిపాటి సమయంలో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అప్డేట్ చేసుకోవచ్చు. తెలివైన వాళ్ళు ఇలాంటి ఆలోచన చేస్తారు, అయిపోయిందిరే మళ్ళా డిసెంబర్ వరకు. అలాగే చాలామంది నిరుద్యోగులు పాపం ఖర్చులు పెరిగిపోతున్నాయని, మళ్ళా ఎకానమీ బుక్కులు మళ్ళా ప్రింట్ అవుతాయని, మళ్ళా వాటిని చదవాలని పాపం నానా బాధలు యూట్యూబ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏదేమైనా కొన్ని ఇలాంటి జంక్షన్ పీరియడ్లో, ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఇలాంటి సమస్యలు వస్తాయండి. కాబట్టి కొంచెం అర్థం చేసుకుందాం. ఎనీవే గెట్ రెడీ. కాబట్టి ఇప్పటికైతే, ఇంకా ఈ క్షణం వరకైతే ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ జరగలేదు. అలాగే పాత స్కీములు అయితే అడిగే అవకాశం ఉండదు. కాబట్టి కొత్త స్కీముల్ని మనం రెడీ చేసుకోవాలి. ఇవాళ నుంచి పేపర్ చదవండి. పేపర్ చదివితే, అలాగే గవర్నమెంట్ వెబ్సైట్ చూసుకుంటే స్కీమ్ వైజ్గా డేటా మీకు లభిస్తుంది. అలాగే రాబోయే శ్వేతపత్రాలు, తర్వాత వచ్చే ఎకనమిక్ సర్వే బడ్జెట్లు, అలాగే కొత్తగా పాలసీ మ్యాటర్స్, ఉదాహరణకి ఎల్టీఏ రద్దు అనేది రెండవ సైన్ అన్న విన్నాను, రెండవ సంతకం. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో అసలు కేంద్రం యొక్క నీతి ఆయోగ్ సజెషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవడానికి కారణాల్లో ఒకటైనటువంటి ఎల్టీఏ ఎందుకు రద్దు చేశారు? ఇది ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆ ఎల్టీఏ, మూడోది అన్నా క్యాంటీన్లు, నాలుగోది ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాలు, 4,000 రూపాయల పెంపు, అది నాలుగో, మూడోది 4,000 రూపాయల పెంపు, ఐదోది అట్లా అన్నా క్యాంటీన్ నాలుగోది, ఐదోది స్కిల్ సెన్సస్. ఓకే, ఎనీవే గెట్ రెడీ ఫ్రెండ్స్. సో ఇలా అప్డేట్ అవుతూ ఉండండి. ప్రస్తుతానికైతే ఏం లేదు, కానీ రాబోయే కంటెంట్ అయితే చాలా ఉంది. యథాతథంగా ఒక నిరుద్యోగ మిత్రుడు బాధపడినట్టు మేమైతే బుక్ రిలీజ్ చేయక తప్పదు, దాన్ని ఫాలో అవ్వాలా లేదా అన్నది దట్స్ అప్ టు యూ. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్, గెట్ రెడీ.